నమస్తే ఇప్పుడు కొందరు చూడండి ఏదైనా పని చేస్తే ఆ పనికి పట్టుదలగా ఇదే పని చేయాలి నేను అని భీష్మించు కూర్చుంటారు భీష్మించు కూర్చోవడం అనే పదం ఎందుకు వచ్చింది అంటే భీష్ముడి నుంచి వచ్చింది మనకు పురాణాల్లో భీష్ముడు చాలా చక్కని పెద్ద ఆయన మనకందరికీ తెలుసు ఆయన కౌరవుల పక్షం ఉన్నా కూడా పాండవ పక్షపాతి ఆయన కానీ తప్పకుండా ఇంకా కుదరినందుకు ఆయన కౌరవపక్షాన్ని యుద్ధం చేశారు కానీ పాండవులు అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు కదా ఎందుకంటే తను పెళ్లి చేసుకోకూడదు తనకు పిల్లలు కలగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారు ప్రేమించి ఉంటారు కదా మహారాజు ఆమె పెడుతుందనమాట ఈ షరతు ఎందుకంటే తన పిల్లలకు తనకు పుట్టబోయే పిల్లల్ని రాజు అధికారంగా చెయ్యాలి అని చెప్తుంది అనమాట అందుకోసం అందుకోసం ఏమవుతుంది ఆయన భీష్ముడు ఏం చేస్తాడంటే తండ్రి కోసం అని అలాగే ప్రతిజ్ఞ చేస్తాడనమాట నేను పెళ్లి చేసుకోను నాన్నగారి కోసం అని భీష్మ ప్రతిజ్ఞ ఎటువంటి సమయంలో కూడా నేను పెళ్లి అనేది చేసుకోను కనుక ఈ రాజ్య తర్వాత మన శంకర్ మహారాజ్ తర్వాత తను రాజ్యం తీసుకునేదంటూ ఉండదు అని ప్రతిజ్ఞ చెప్తాడనమాట అలాగా మాట అంటే మాట అలా ఇస్తాడు అందుకే కొందరు భీష్మించి కూర్చున్నారు అంటే భీష్మ ప్రతిజ్ఞని గుర్తు చేసినట్టు అనమాట మన పురాణాలు అలా ఉంటాయి తెలుగు భాషలో ఇలా చక్కగా మాట్లాడుకుంటూ ఆ విధంగా పిల్లలకి నేర్పిస్తారన్నమాట అది